नमस्कार सर्दार वल्लभभाई पटेल जयंती सदर्भंग प्रभु उत्तर प्रकार राष्ट्रीय एकता दिवस फ्रेंड्स अंदर चेल्स अवसर अंदर सारी फ्रेंड्स ई सोलमली फ्रेंड्स दट ई डेडिकेट मैसेल टू प्रिजर्व द यूनिटी इंटीग्रिटी एंड सिक्योरिटी ऑफ द नेशन एंड आल्सो स्ट्राइव हार्ड टू स्प्रेड दिस मैसेज अमंग माय फेलोस कंट्रीमैन आई टेक दिस प्लेज इन द स्पिरिट ऑफ यूनिफिकेशन ऑफ माय कंट्री विच वाज मेड पॉसिबल बाय द विजन एंड एक्शंस ऑफ सरदार वल्लभ भाई पटेल आई आल्सो सॉलेमली रिजॉल्व टू माय बापूजी गारी गांधीयवादा नम्मत वारी बाटला वारी नायकत्व मुझे नू स्वातंत्रोद्यम में चुरी पागे अति मुख्यमंत्री नायक सर्दार वल्लभभाई पटेल गारी 125वा जयंती पुरस्क मरी नेशनल यूनिटी डे मैं न्यू बस स्टा चंद्रशेखर वारी ग्राम दर मैं घन निवा अर्पित जरिए मरी मरी पार्टी पटना अद्यक्ष बटी सतीश गारी विचे नायक पेरना मैं कौन वैस चैरम गौरव कौन सभ्युंदर की मरी स्वातंत्रोद्यम इंडिया उद्यम दी सत्याग्रह सहाय निराकार उद्यम में अति चुरग् पागंट गांधी गारी सहकार प्रोत्साहन तो मुंकू मरी स्वातंत्र वर्वा मरी समैक्य भारतवाणि कोसम कृषि अति मुख्यु मरी अंदर प्रथम सर्दार वल्लभभाई पटेल गार मरी भारत देश సమగ్రతకు సమగ్రతకు కూడా వారు పాటుపడడం జరిగింది ఎంతో కృషి చేయడం జరిగింది మరి దాని సాధనలో కూడా వారు చూపించిన ధైర్యం మొండిపడగల వారిని భారతదేశపు ఉక్కు మనిషిగా నిలబెట్టింది మరి ఈ సందర్భంగా ఈ రోజును గుర్తు చేసుకుంటూ వారి యొక్క ముగ్గుమని ధైర్యం వారి పట్టుదల మరి ఈనాటి మరి భావి భారత పౌరులకు ఈనాటి తరానికి కూడా అనుసరణీయమైనదని తెలుపుతూ వారందరూ కూడా ఈనాటి తరమందరూ కూడా వారి బండలో పయనించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత రత్న కూడా ఇచ్చి మన భారతదేశం గౌరవించింది వారికి మరి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి తరపున మళ్ళీ వారి సమక్షంలో జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ పక్షాన కూడా వారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను జై తెలంగాణ భారతదేశ తొలి హోంమంత్రి స్వతంత్ర సమర యోధులు ప్రముఖ న్యాయవాది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నైజాం చేతుల నుంచి ప్రజాకర్ల కబంద హస్తాల నుంచి విముక్తి కోసం కృషి చేసి సాధించి ఇండియన్ యూనియన్లో కలిపిన శ్రీ వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారికి జగిత్యాల నియోజకవర్గ పరిధి పక్షాన ఘన నివాళులు భారతదేశాన్ని దాదాపు 800 సంవత్సరాలు వివిధ విదేశీయులు విభజించి పాలించడం జరిగింది కొన్ని సంవత్సరాల పోరాటం తర్వాత ముఖ్యంగా గాంధీ గారి నేతృత్వంలో శాంతియుత పోరాటమే కానీ సుభాష్ చంద్రబోస్ గారి లాంటి వారి ఆయుధ పోరాటమే కానీ వీటన్నిటి తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ పాలకులు అదే విధానాన్ని అవలంబించి విభజించి పాలించిన విభజన అవలంబించి స్వతంత్రాన్ని ఇస్తూ ఇస్తూ ఎన్నో ముక్కలుగా చేసి ఎంతో మంది చేతులలో ఈ రాజ్యాన్ని ఉంచడం జరిగింది అట్లాంటి విభజించిన దేశ విభజించి ఇచ్చిపోయిన దేశాన్ని మళ్ళీ ఒక యూనియన్గా ఇండియన్ యూనియన్లో విలీనం అవుతున్నామని చెప్పి ప్రతి వాళ్ళతో చెప్పించి వాళ్ళ భారతదేశంలో విలీనం చేయించింది మరి మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో దాదాపు 10 ముఖ్యమైన మతాలు దాదాపు 3000 కులాలు విభిన్న సంస్కృతులు విభిన్న ఆచారాలు ఇవన్నీ ఉన్న సందర్భంలో
భారత దేశాన్ని ఒక తాటిపై నడపడానికి ఒక ఉక్కు మనిషిగా పేరొందిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ విశేషంగా కృషి చేశారు. ఆనాటికి ఈనాటికి కూడా విదేశీ శక్తులు అటు బయట నుండి ఇటు మన భారతదేశంలో అంతర్గతంగా కూడా మనల్ని విభజించడానికి ఎన్నో కుట్రలు వంటున్నాయి. మరి ఆనాడు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం ఉండనో యూనిఫైడ్ ఇండియాగా ఉండాలి, మన దేశంలో మనందరం ఒక్కటిగా ఉండాలి అనే ఒక గొప్ప ఆలోచనతోటి అందరినీ కూడా ఒక కలిసి ఉండే విధంగా అవసరమైన చోట మిలిటరీని కూడా ఉపయోగించి వారు మన భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచారు. మరి ముఖ్యంగా మన తెలంగాణ ఆ కాలం పెద్దలు ఇప్పుడు దాదాపు కల్మూరు గారు కానీ మీ చిన్నప్పుడు చెప్పాలి రజాకర్ల అరాచకాలు, వాళ్ళ అరాచకాలు అంత ఇంత కాదు, నైజాం ప్రభువును కూడా శాసించే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి, దేశమంతా స్వతంత్రం వచ్చినా మన ప్రాంతానికి స్వతంత్రం రాని పరిస్థితి, అలాంటి దాన్ని ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన తెలంగాణ ప్రాంతం పూర్వ నైజాం ప్రాంతాన్ని ఇండియన్ యూనియన్లో కలపడంలో విశేషంగా కృషి చేసి భారతదేశ సమగ్రత కోసం పాటుపడ్డ మనిషి, వారి ఒక ఉక్కు మనిషిగా పేరున్న గొప్ప మనిషి, వారి జన్మదిన సందర్భంగా ఈరోజు అధికారికంగా భారతదేశం అంతా అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన మరొక్కసారి మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళి. Thank you.